हेलो फ्रेंड्स, वेलकम टू स्वातीस किचन एंड ब्लॉग्स। इवाल्टी वीडियो चपाती की पर्फेक्ट कॉम्बिनेशन एग बुर्जी एला प्रिपेयर चेसुकोवच्चो चूपिस्तानु। चाला बागुंटुंदी, सिंपल गा प्रिपेयर चेसुकोवच्चु। मरी रेसिपी चूसे मुंदु मीरु कोत्तगा ना चानल चूस्तुन्नट्लयिते ना चानल नी सब्स्क्राइब चेसुकोंडी। सब्स्क्राइब चेसुकुन्न तर्वात पक्कने वच्चे बेल सिंबल क्लिक चेसि दांट्लो ऑल अने ऑप्शन सेलेक्ट चेसुकोंडी। మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి। ఎగ్ బుర్జి చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి। అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి। అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి। కొంచెం కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకోవాలి। కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే బాగుంటుంది। అలాగే సన్నగా కట్ చేసి వేసుకుంటే మనం తినేటప్పుడు తీసి పక్కన పెట్టుకుంటా టేస్టీగా ఉంటుంది। ఆనియన్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేస్తే బాగుంటుంది ఎగ్ బుర్జీకి। విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఫస్ట్ ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి। అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ మంచిగా మగ్గితేనే ఎగ్ బుర్జీకి టేస్ట్ బాగుంటుంది। ఆనియన్స్ మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక టొమాటోని కట్ చేసి వేసుకోవాలి। టొమాటోలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి। రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే టొమాటో మెత్తగా మగ్గిపోతుంది। టొమాటోలు కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి రుచికి తగినంత salt యాడ్ చేసుకోవాలి। పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని మీరు తినే టేస్ట్ ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి। ఉప్పు కారం ధనియాల పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ని కొంచెం సైడ్ కనుకొని మిడిల్ లో మనం ఎగ్ స్ప్రేడ్ చేసి వేసుకోవాలి। నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను కాబట్టి 3x యాడ్ చేసుకుంటున్నాను। మీరు ఇంకొంచెం ఎగ్స్ ఎక్కువ క్వాంటిటీ లో కావాలనుకుంటే 4 అయినా వేసుకోవచ్చు। అయితే 3x యాడ్ చేస్తున్నాను। ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మొత్తం కర్రీ అంతా కలిపేయకూడదు। మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో 2-3 మినిట్స్ పాటు వన్ సైడ్ ఎగ్ ని కుక్ చేసుకోవాలి। వన్ సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు రెండో సైడ్ కి తిప్పేసుకోవాలి। కూర మొత్తం కలిపేయొద్దు, బాగా ఫ్రై అవదలా చేస్తే ఎగ్ ఈ విధంగా రెండో సైడ్ కూడా వేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా కదపకుండా అలా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। రెండో సైడ్ కూడా ఎగ్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చదనం అనేది లేకుండా అప్పుడు మనము ఎగ్ పీసెస్ ని మనకి ఎంత చిన్నగా కావాలో, బుర్జి కాబట్టి మనం చేసుకునేది చపాతీ కాంబినేషన్ కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు ఉంటే అంతగా బాగుండదు, చిన్నదిగా ఎంత చిన్నగా కావాలో అంత ఈ విధంగా గరిట తో కట్ చేసుకోవాలి। కర్రీ అంతా కలిసిపోయేలాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా చేసుకుంటేనే బాగుంటుంది। వేగానే ఎగ్ మొత్తం ఆనియన్స్ లో మిక్స్ చేసుకుంటే అంత బాగా ఫ్రై అవ్వదు। ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకుంటూ చిన్న చిన్న పీసెస్ మనకి ఎంత చిన్నగా కావాలో అలా చేసుకొని కర్రీ మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా ఎగ్ పీసెస్ అన్నీ కూడా చిన్నగా చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా 1 టీ స్పూన్ అంత కసూరి మేతిని వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది లాస్ట్ లో యాడ్ చేసుకుంటే। బాగా క్రష్ చేసుకొని కసూరి మేతిని వేసుకోవాలి। వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని లాస్ట్ లో కావాలంటే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇంకంతే అయిపోయింది, స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమే। చపాతీతో చాలా చాలా బాగుంటుంది, రైస్ తో కూడా తినొచ్చు। తప్పకుండా ట్రై చేయండి। ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు। థాంక్యూ ఫర్ వాచింగ్।